సూర్యాపేట జిల్లా మోటే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న పెళ్లి బృందం డీసీఎం వ్యాన్ ను ఓ లారీ చీకొట్టింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అటు పెళ్లి బృందం వ్యాన్ ను వేగంగా వచ్చి చీకొట్టిన లారీ ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఉదయాన్నే ఖమ్మం జిల్లా చెర్లలో శేషసాయినాథ్ నాగలక్ష్మిల వివాహం జరగాల్సింది. హైదరాబాద్ కుకట్పల్లికి చెందిన శేషసాయినాథ్ 26 మంది కుటుంబ సభ్యులతో కలిసి డీసీఎం వ్యాన్ లో తెల్లవారుజామునే చెర్ల బయలుదేరారు. సూర్యాపేట జిల్లా మోట దగ్గర రోడ్డు పక్కన ఆగారు. కొందరు కిందకు దిగగా మరికొందరు డీసీఎం లోనే ఉన్నారు. అంతే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ డీసీఎం ను బలంగా చీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు, ఓ మహిళ, మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తప్పటి వారి పెళ్లి సందడి అంటూ డీసీఎం కు బ్యానర్ కట్టి ఎంతో ఉత్సాహంగా వెళ్తోన్న పెళ్లి బృందం ఇంట్లో అనుకోని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. తెలంగాణలో సంచలనంగా మారిన బోధన్ స్కామ్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఫోర్జరీ మాన్యువల్ చలాల్ని తీవ్రంగా పరిగణించాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటివి మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు మరెక్కడైనా జరిగే ఆస్కారం ఉందా? ఉంటే అలాంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు అని అధికారులను ప్రశ్నించారు. సమగ్రమైన దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించాలని కేసీఆర్ ఆదేశించారు. వాణిజ్య పన్నులు రిజిస్టేషన్ల శాఖలో పలువురు అధికారులు సుదీర్ఘకాలంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే పనిచేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి అవసరమైన విధంగా బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేసిన వారిని వదలకూడదన్నారు. రాష్ట్రానికి సమృద్దిగా ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖను మరింత పటిష్టంగా చేయాలని సూచించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా టూర్కు వెళ్లారు. మిస్సూరీ సెయింట్ లూయిస్ లో జరిగే తానా సభల్లో మంత్రి పాల్గొంటారు. కేటీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా యుఎస్ వెళ్లారు. అలాగే పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఎన్ఆర్ఐలతో సమావేశం కానున్నారు. 17 రోజుల పాటు కేటీఆర్ పర్యటన సాగనుంది. అలాగే పలు కంపెనీల ప్రతినిధులతో కూడా కేటీఆర్ భేటీ అవుతారు. 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు చీఫ్ అసోసియేట్ ఉత్తమ్. సీఎం ఇంటి ముందే రైతు ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం వచ్చిందని విమర్శించారు. సీఎం ఇంటి దగ్గర ఆత్మహత్యాత్నం చేసిన మల్లేష్ కు గతంలో ఎంపీ కవిత హామీ ఇచ్చినా నెరవేరలేదని మండిపడ్డారు. అందుకే విసిగిపోయి మల్లేష్ ఆత్మహత్యాత్నం చేశాడు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెబుతారు అన్నారు ఉత్తమ్. తెలుగు రాష్ట్రాల్లో కరెన్సీ కష్టాలు తీవ్రమయ్యాయి. బ్యాంకుల్లో నగదు దొరకడం లేదు, ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. మండు టెండర్లో ఏటీఎంల చుట్టూ తిరుగుతూ డబ్బులు దొరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెన్సీ కష్టాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గన్ ఫౌండ్రి ఎస్బీఐ వద్ద భిక్షాటన చేశారు. బ్యాంకు మెట్లపై కూర్చొని డబ్బులు భిక్షాటన చేశారు. 6 నెలలు గడిచిన నగదు కష్టాలు తీర్చడంలో మోడీ పూర్తిగా విఫలమయ్యారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించాయి. గ్రీన్ సిగ్నల్ రావడంతో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం దగ్గర 4,000 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించకపోవడంతో ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే సర్కార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం పర్యావరణ అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర పర్యావరణ శాఖను కోరింది. దీనిపై స్పందించిన పర్యావరణ శాఖ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మంచార్ మండలం అస్మత్పూర్ లో కల్తీ పాలు గుట్టురట్టయింది. గణేష్ అనే వ్యక్తి కొంతకాలంగా యూరియాతో పాలను తయారు చేసి అమ్ముతున్నాడు. కల్తీ పాలు తయారు చేస్తున్నారు అనే సమాచారంతో ఎస్పోటీ పోలీసులు దాడి చేశారు. గణేష్ ను అరెస్ట్ చేసి కల్తీ పాలు తయారు చేస్తున్న ముడి పదార్థాలను సీజ్ చేశారు. హైదరాబాద్ లో మళ్లీ మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై బీభత్సం సృష్టిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో అర్ధరాత్రి ఓ కారు రాంగ్ రూట్ లో వచ్చి మరో కారును చీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు ఫుల్లుగా మందు కొట్టారు. ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర మద్యం మత్తులో ఇద్దరు యువకులు డివైడర్ ను చీకొట్టారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రయాణికుడి డబ్బుతో ఉడాయించిన క్యాబ్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు రాజేంద్ర నగర్ పోలీసులు. అనంతపురం జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సొంత పని మీద హైదరాబాద్ వచ్చారు. అయితే షేక్పేట నుంచి హైదర్గూడ వెళ్లడానికి క్యాబ్ బుక్ చేశారు. హైదర్గూడలో దిగిన రాజశేఖర్ రెడ్డి పొరపాటున తనతో తెచ్చిన బ్యాగ్ ను కారులో మర్చిపోయారు. తర్వాత చూసుకోగా బ్యాగ్ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాబ్ బుకింగ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు డ్రైవర్ ను పట్టుకుని 3 లక్షల డబ్బులు రికవరీ చేశారు.
హైదరాబాద్ హయత్ నగర్ లో రైలు బొగ్గును అమ్ముతున్న వారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. తారామతిపేట సమీపంలో కొంతకాలంగా బొగ్గును కల్తీ చేసి అమ్ముకుంటున్నారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు రెండు లారీలో ఓ జేసీబీని సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.